నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంగం జాగర్ల ముడిలో గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావాలని పిలుపు. పట్టణంలో కన్నుల పండుగ హనుమాన్ జయంతి వేడుకలు. ఈ నెల 28వ తేదీ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జగనన్న కాలనీలలో నివేసన స్థలాలు పొందిన లబ్ధిదారులు వాటిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని సంగం జాగర్లముడి గ్రామంలో నివేసన స్థలాలు పొందిన లబ్ధిదారులతో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ సమావేశం నిర్వహించారు. గ్రామంలో 159 మంది లబ్ధిదారులు ఉంటే 10 మంది మాత్రమే ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చారని, మిగిలిన వారు ఎందుకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని, ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలలో ఇళ్లు నిర్మించుకునే విధంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం నుండి రుణాలను కూడా అందిస్తున్నామని, ఎవరైనా ఇళ్లు నిర్మించుకోలేని స్థితిలో ఉంటే తమకు ఇచ్చినట్లయితే ఇంటి నిర్మాణాన్ని తాము పూర్తి చేసి ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ తెలిపారు. మీరు స్టార్ట్ చేసుకోవటానికి అక్కడ ఏమేం కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను ఇస్తా ఉన్నాం. మీకు అప్రోచ్ రోడ్ వేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ వేస్తున్నాం, అక్కడ వాటర్ ఫెసిలిటీ కావాలంటే అది పెడతాం, ఆల్రెడీ ఇచ్చిండారు, కరెంట్ ఇచ్చారు. మీరు స్టార్ట్ చేయకపోతే ఎలా? ఇప్పుడు నేను వచ్చింది బట్టి దేనికి అంటే మిమ్మల్ని స్టార్ట్ చేయబెట్టిన కోసం. మీరు ఇప్పుడు ఓపెనే చెప్పండి, నాకు మీరు ఎవరెవరో కట్టుకోగలుగుతారో, ఎవరెవరు స్టార్ట్ చేయగలుగుతారో చెప్పండి. మా డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ 30,000 లోన్ ఇప్పిస్తాం ఇమీడియట్గా. ఒక వారం రోజుల్లోనే మీకు డబ్బులు పడ్డే విధంగా చేస్తాం, వాళ్ళలో స్టార్ట్ చేయాలి. మీరు మేము కట్టుకోలేమంటే మొత్తం రాసి ఉండి మేమే కట్టించి ఇచ్చేస్తాం. డ్వాక్రా గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో ఆ 102 మందికి మేము శాంక్షన్ చేపిస్తాం, మొత్తం మేము స్టార్ట్ చేస్తాం వర్క్. ఈ రోజు వచ్చి చూసుకోండి, గవర్నమెంట్ మోడల్లో కట్టించేస్తాం. నువ్వు డ్వాక్రాలో లేకపోతే నిన్ను డ్వాక్రాలో ఎస్ఎస్జి గ్రూప్లో పెట్టి మీకు లోన్ ఇప్పిస్తాం. ఇప్పుడు మేము ఇచ్చింది మీకు సెంటున్నారా? సెంటున్నరలో మీరు ఎవరైతే కట్టుకోగలుగుతారో స్టార్ట్ చేసుకోండి. మీ అందరూ వీళ్ళకి మన సచివాలయ సిబ్బందికి చెప్పండి, మీ బిల్డింగ్ ఇవ్వండి, గవర్నమెంట్ నోట్స్ ప్రకారం కరెక్ట్గా వారం రోజులు దాన్ని స్టార్ట్ చేసేస్తాం. ఎవరైనా ఇల్లు కట్టేప్పుడు ఎంత కొంత డబ్బుతో ఉండి ముందు స్టార్ట్ చేసుకుంటాం, అకౌంట్ అకౌంట్ నిదానంగా పూర్తి చేసుకుంటాం. స్లాబ్లు అన్ని అయిపోయినాక లోపలే డబ్బులు ఉన్నప్పుడల్లా చేసుకుంటా ఉండండి. మీరే ముందు కట్టుకుని ఒక 5 ఇల్లు కట్టారు అనుకోండి, మిగిలిన వాళ్ళు బాగానే అక్కడికే ఒక టీ బంగు పెట్టుకోవచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి, చాలా చక్కటి స్థలం. మీరు అదే అనుకుంటున్నారంటే మనసులో మీకున్న సంకోచాన్ని పక్కన పెట్టేసేసి మీరు అందరూ ఇల్లు కట్టుకుంటారని మీ అందరి తరపు నుంచి మేమందరం ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తున్నాము. కాబట్టి వచ్చే శనివారానికి కనీసం ఒక 10-15 ఇళ్ళు అయితే మనం మొదలుపెట్టడానికి, సొంతం కట్టిన వాళ్ళని పర్లేదు, ఇట్లా గవర్నమెంట్ నా ప్రకారం పెట్టిన వాళ్ళైనా సరే మనం కూర్చేద్దాము. తర్వాత మేము సార్ వెళ్ళిపోయినా మేము కొంతసేపు ఉంటాం కాబట్టి మీతో మాట్లాడి మీ దగ్గర నుంచి ఆ బిల్డింగ్ అది తీసుకుంటాం. ఈ లోపల మీరు కూడా ఒకసారి మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోండి, ఎక్కడెక్కడ డబ్బులు దాచిపెట్టాము చూడండి. మరి అక్కడ రోడ్డు స్పెసిలిటీస్ కానీ, అదేవిధంగా కరెంటు స్పెసిలిటీ కానీ, ఇంకా అక్కడ వాటర్ స్పెసిలిటీ లేదంటే ఆ రోజు కూడా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి వెంటనే వాటర్ స్పెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా శాసనసభ్యులు వారు ప్రతి ఒక్కరికి డ్వాక్రాలో మాట్లాడి 35,000 రూపాయల డబ్బులు సపరేట్ చేయించడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ స్కీమ్ కింద కూడా 180,000 రూపాయలతో మెటీరియల్ కానీ, స్టీల్ కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ కూడా మీకు మంజూరు చేయటం జరిగింది. మరి మీ అందరూ కూడా త్వరితగతిన మన ప్రభుత్వం ఉన్నప్పుడే అందరూ కూడా ఇల్లు నిర్మించుకొని మీ సొంత ఇంటి కళ అనేది కూడా పూర్తి స్థాయిలో మీరందరూ కూడా నిర్మించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
कार्यक्रम में एमपीपी चेन्नपोयिन श्रीनिवासराव एमपीडीओ विजय लक्ष्मण तैतर्लु पाल्गोन्नारु పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో స్థానిక మూడవ వార్డులో నూతనంగా డ్రైన్ల నిర్మాణం చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ సైద్ ఖాలిదా నసీం తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మూడవ వార్డులో డ్రైన్ల నిర్మాణానికి సంబంధించిన పనులను చైర్పర్సన్ సైద్ ఖాలిదా నసీం భూమి పూజ చేసి ప్రారంభించారు. మూడవ వార్డు కౌన్సిలర్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని కోరిన మీదట 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద వీటిని నిర్మించడం జరుగుతుందని మిగిలిన డ్రైన్లను కూడా త్వరలోనే నిర్మించడం జరుగుతుందని చైర్పర్సన్ సైద్ ఖాలిదా నసీం తెలిపారు. మూడవ వార్డులోని ఎరుకల కాలనీలో 198 మీటర్ల పొడవున డ్రైన్ ఒకటి 15th ఫైనాన్స్లో ఎలకెట్ చేయడం జరిగింది. ఇక్కడ రోడ్లు అయితే చాలా దాదాపు 12-14 వరకు రోడ్లు అయితే కొత్త నిర్మాణం జరిగింది. కానీ ఈ డ్రైన్స్ కొంచెం సమస్యగా ఉండి స్థానిక కౌన్సిలర్ మూడవ వార్డు కౌన్సిలర్ కోటయ్య గారు అడగటం జరిగింది. మేము స్వయంగా పర్యవేక్షించి ఇక్కడ డ్రైన్ల అవసరం ఎంతైనా ఉంది, అందుకని ఈ డ్రైన్లు వెంటనే 15th ఫైనాన్స్లో ప్రారంభించవలసిందిగా ఆదేశించాము. ఇంకా మిగతా డ్రైన్లు కూడా తొందరలోనే పరిశీలించి వాటికి కూడా నిర్మించడం జరుగుతుంది. ఆ చైర్పర్సన్ గారి సహాయంతో ఎమ్మెల్యే గారు చెప్పడంతో చైర్పర్సన్ గారు కూడా మన మూడో వార్డు మీద ముఖ్యంగా శ్రద్ధ పెట్టి, కోటయ్య గారు మీ వార్డులో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రోడ్లు ఆ కాలువలు ఏ చెప్పమంటే చైర్మన్ గారికి తీసుకొచ్చి 2-3 సార్లు చూపించా. చూపించిన వెంటనే స్పందించి ప్రస్తుతానికి ఇప్పుడు అన్ని వార్డులని సమానంగా చూడాలి కాబట్టి ప్రస్తుతానికి మన వార్డుకి 7 లక్షల బడ్జెట్ కేటాయించి కాలువలు స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా కాలువలు కూడా మెల్లగా ప్రాసెస్ జరుగుతుంది. మన మూడో వార్డు ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది ఏమిటంటే, ఎమ్మెల్యే గారు కానీ చైర్పర్సన్ గారు కానీ ప్రత్యేకంగా మన మూడో వార్డు మీద శ్రద్ధ పెట్టి మన మూడో వార్డులో వేసిన అన్ని రోడ్లు కానీ ఈ తెనాలటంలో ఎక్కడ వేయటం జరగల. స్థానిక షరాఫ్ బజార్లోని సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజైన బుధవారం స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, తమలపాకుల పూజాది కార్యక్రమం వంశ పారపర్యార్చకులు రొప్పిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం లక్షకి హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. హనుమ జయంతిని పురస్కరించుకుని స్థానిక వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సువర్ణలత దంపతులు స్వామివారికి బంగారుపు కిరీటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎన్వీఎన్ మల్లీశ్వరి మాట్లాడుతూ, బుధవారం నుండి జూన్ 4వ తేదీ వరకు వార్షిక హనుమ జయంతి ఉత్సవాలు, 14 లక్షల హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. స్వామివారికి కౌన్సిలర్ త్రిమూర్తి దంపతులు సువర్ణ కిరీటాన్ని అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్పీ శివ, నిఖిల్ శాండిల్య, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్, మూర్తి వెంకటేశ్వరరావు, సురేష్ చంద్రశేఖర్, లీలా ప్రసాద్, బాలకృష్ణ, జంధ్యం రామారావు, వెంకటేష్ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. స్థానిక షరాబ్ బజార్ లో వేంచేసి ఉన్న శ్రీ సూర్చ సమేత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రధాన అర్చకులు శ్రీ మను రొంపిచల్ల శ్రీనివాసమూర్తి శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైనవి. ఈరోజు లక్ష హనుమాన్ చాలీసా పారాయణ సాయంత్రం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా హనుమ జయంతికి వార్డు కౌన్సిలర్ అయినటువంటి పసుపులేటి త్రిమూర్తి గారు స్వామివారికి బంగారు కిరీటాలను వరుసగా 4 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే 5వ సంవత్సరం పంచముఖ ఆంజనేయ స్వామికి ఈరోజు బంగారు కిరీటాన్ని అందజేయటం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. 10 సంవత్సరం ఇలాంటి ఉత్సవాలు ఇక్కడ జరగడం ఆనవాయితీ. కానీ ఈ సంవత్సరం గుడి పునరుద్ధరణ జరిగి మా ప్రధాన అర్చకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరగడం
చాలా శుభసూచకం ఈ తనాలి ప్రజలందరూ ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ నెల 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాది కార్యక్రమాలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది అలాగే ములుగుట్ల విశ్వనాథరమ గారి చేతుర్ముఖండ సుందరకాండ పారాయణ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి యావత్ భక్త జనాలు విశేషంగా పాల్గొని స్వామివారి దర్శించుకోవాలని కోరుతున్నాం అలాగే వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ గారు ఈవో మల్లేశ్వరి గారు వంశపారంపర రచకులు రొమ్మచర్ల శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో గత సంవత్సరం నుండి దేవాలయం పూర్తిగా మరమ్మతులను చేయడం జరుగుతుంది అభివృద్ధి పనులను చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ గతంలో ఈ నెల 25 నుండి 4వ తేదీ వరకు జరిగే వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాల్లో అనేక కార్యక్రమాలతో పాటు మన యొక్క దేవాలయానికి సహకరించినటువంటి పూజాది కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ జిల్లాలో జరిగిన విధ్వంసకాండకు పలు ప్రజా మరియు దళిత సంఘాలు ఖండించాయి. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక జై భీమ్ ఫెడరేషన్ ఎంఆర్పిఎస్ వంటి దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తూ విధ్వంసకాండకు పాల్పడటాన్ని వ్యతిరేకిస్తున్నామని దీనిపై దళిత సంఘాలు తమ యొక్క కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్, కనపర్తి అబ్రహాం లింకన్, చిలక కిరణ్, కట్టెవరపు దేవయ్య, షేక్ దుబాయ్ బాబు, మన్నవ ప్రభాకర్, కుర్రా జస్వంత్, సౌపాటి కిరణ్, కనపర్తి అనిల్, నల్లగొండ్ల రవిచంద్ర, దారా రామకృష్ణ, కొమ్ము రాయల్, కె రాజమోహన్, ఏతాటి అనిల్, కాకి మనోజ్, వేముల మహేష్, కె మల్లేశ్వరరావు, కె జవహర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అనగారిన ప్రతి ఒక్కరూ ఆశపడేటువంటిది ప్రపంచ మేధావి రాజ్యాంగాన్ని నిర్మించినోడు, రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి అందరి వ్యక్తి, ఏ కులానికి వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ రకమైనటువంటి ఈ దుశ్చర్యనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దినాల్లో ఈ జరుగుతున్న కార్యక్రమంలో అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలకు తీవ్రంగా మీరు తీవ్రంగా ఖండిస్తూ రాబోయేటువంటి మరి పరిస్థితుల్ని మీరు అర్థం చేసుకోండి. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఇంకెక్కడ జరిగినా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. దళిత మంత్రి ఇల్లు తగలబెట్టేసేసి మేము చెప్తున్నాం, కులద్రోహులారా, మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క జిల్లా పెట్టుకున్నారు. మేము స్పందించలా, మేము మాట్లాడలా. ఈరోజు వాడెవడో మాకు తెలీదు. మా జాతి నాయకుడు మేధావి ఆయన పేరు పెట్టుకుంటే మీకెందుకు అంత కడపమంట? రేపు మా ఓట్లు కావాలి మీకు. మీరు ఏమనుకుంటున్నారు, మేము సీఎంలు కావాలి, అది కావాలి, ఇది కావాలని కళ్ళగంటున్నారు. మా ఓట్లు లేదు, మీరు గెలవలేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మొదలు చెబుతున్నాం, మీరేదో చేశారు. మేమేం తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండలేరు, ఇళ్లలో కూడా ఉండలేరు. జిల్లాల విస్తరణలో భాగంగా మరి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టుకుంటే మరి కొన్ని వర్గాలకి అంత కంటువింపు ఎందుకు అర్థం కావట్లేదు. ఆయన రాసిన రాజ్యాంగం మీదే మీరు తిరుగుతూ ఉన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే స్వేచ్ఛ స్వతంత్రం వచ్చింది. అలాంటి మహోన్నత వ్యక్తి పేరు మీద పెట్టడాన్ని జీర్ణించుకోలేని మీరు విధ్వంసకాండ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకో అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించాలన్నా దళితులు, మైనార్టీలు, బీసీ ఓట్లే తప్ప మీ సొంత ఓట్లు ఎక్కడా లేవో గుర్తుపెట్టుకోండి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను దారా రామకృష్ణ ఖండించారు. ఈ విషయంపై కొన్ని అరాచక శక్తులు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని దారా రామకృష్ణ పేర్కొన్నారు. జాతీయ నాయకుడైనటువంటి అంబేద్కర్ పేరును స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకించడం దురదృష్టకరమని చెప్పారు. అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో ఎంతో పేరున్నకున్న ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించినటువంటి ఓ మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారు. మహానాయకుడు, జాతి గర్వించదగినటువంటి జాతి బిడ్డ పేరుని కోనసీమ జిల్లాకి పెడితే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వీళ్ళందరూ కూడా పైకి మాకు ఇష్టమే అని చెప్పి ప్రవర్తిస్తూ, మాకు అంబేద్కర్ గారిపై అంటే గౌరవం ఉందని ప్రవర్తిస్తూ అందరూ కూడా లెటర్లు ఇచ్చి ఈరోజు నిన్న జరిగిన సంఘటన చూస్తే ఒక భయాందోళన వాతావరణాన్ని తీసుకొచ్చారు. పట్టణంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పట్టణ మార్స్పేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5 రోజులుగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన మరియు సువర్చల హనుమత్ కళ్యాణం కన్నెల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారికి ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా ఉదయం పూట పంచామృత సహితంగా పల్లరసములతో అభిషేకము కార్యక్రమం పూర్తయింది. అదే విధంగా లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది, పూర్తయిపోతుంది. మరికొద్ది సేపట్లో హారతి మందిర విష్ణుమతి ఇస్తున్నారు. యావత్ భక్త బంధువులందరూ కూడా గత 41 రోజులుగా కూడా స్వామివారికి 10 లక్షల ప్రదక్షిణములను సంకల్పం చేసి ఉన్నాము. అది దాటి విశేష సంఖ్యలో ప్రదక్షిణ కార్యక్రమావతి పూర్తి చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. భక్త బంధువులందరూ కూడా ఇంకా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని వారి అనుగ్రహాన్ని పొందుతారు అని తెలియపరుస్తున్నాము. మా దేవస్థానం నందు ఏం చేసిన దక్షిణముఖ ఆంజనేయ స్వామికి 40 రోజులుగా 10 లక్షల పైగా భక్తుల ద్వారా ప్రదక్షిణ ప్రసాదం నైవేద్యముగా ఏర్పాటు చేసి ప్రదక్షిణాలు జరిపి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా సాయంత్రం 6 గంటలకి కళ్యాణము, ఉదయం పంచామృత అభిషేకములు, నాగవల్లి దళార్చన అన్నీ జరుగుతాయి. సాయంత్రం కూడా కళ్యాణానికి కూడా అందరూ హాజరై చక్కగా తీర్థప్రసాదం తీసుకొని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంతో ప్రసిద్ధి కాంచిన బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. భక్తులు స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.